అందరు పాపులర్ అయ్యారు దూరదర్శనం నుంచి వచ్చేవాళ్ళు అప్పట్లో ఇంకోటి ఏంటంటే ఈ రంగస్థలం మీద వేస్తున్న వాళ్ళకి టీవీలో వేస్తే అది గొప్ప ఇది టీవీలో వేసిన వాడికి సినిమాలు వేయాలి అది అక్కడికి దారి అప్పుడు ఏంటంటే వార్తలు చదవటానికి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది వార్తలు చదవాలి ఇంటర్వ్యూ పెట్టారు నేను అప్లై చేస్తాను నాతో పాటు ఒక ఇరవై ఐదు మంది పోటీ పడ్డారు ఒకటే పోస్ట్ పోటీ పడ్డ వాళ్ళు ఎవరు రేడియోలో వార్తలు చదివేవాళ్ళు ఈ సినిమాల్లో వచ్చేవాళ్ళు ఈ సినిమా అప్పుడు మనకి ఫిలిమ్స్ డివిజన్ అనేది ఒకటి ఉంటుంది దాని డాక్యుమెంటరీలు వచ్చే సినిమాకు ముందు వాళ్ళు కూడా అప్లై చేశారు అయితే ఏమైందంటే వీళ్ళందరూ వాళ్ళకి వార్త చదివే అనుభవం ఉంది కానీ టీవీ ముందు చదివే అనుభవం లేదు కానీ నేను ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్స్ అవి చేసేవాడిని కదా అదే అలవాటు దానికి అలవాటు ఓకే అంటే టీవీకి ఏంటంటే నువ్వు కెమెరా చూసి చెప్పాలి చెప్పాలి సినిమాకి కెమెరా చూడకూడదు ఇప్పుడు మనం వేస్తున్నాం అనుకోండి మీరు నా తమ్ముడుగా వేస్తారు నేను మిమ్మల్ని చూడాలి కానీ కెమెరా చూడాలి నాటకానికి ఏంటి మొత్తం జనానికి పెద్దగా చెప్పాలి కూడా వినపడాలి ఇక్కడ అరిస్తే అది అదేంటంటే అదృష్టం అనుకోవాలి నాకు అటు తిరిగి నాకు వచ్చింది ఉద్యోగం ఉద్యోగం అయితే వచ్చింది కానీ వార్తలు స్టార్ట్ కాలేదు ఏమైందంటే స్టూడియో అక్కడ ఉంది రాజ్భవన్ వెనకాల దానికి ట్రాన్స్మిటర్ ఏమో మలక్పేట్లో ఉంది ఇక్కడి నుంచి అక్కడ కనెక్షన్ కావాలంటే మైక్రోవేవ్ లింక్ అంటారు అది లేదు అది రావాలి రాలేదు ఆరేళ్ళు అట్లా తిప్పారు అప్పుడు నన్ను అన్ని కార్యక్రమాలకి వాడారు అప్పుడు లేదు ఎవరు అంటే మొదలు పెట్టింది ఒక పదిహేను మంది వచ్చారు వాళ్ళందరూ ఏంటి బ్యాంకుల్లో పనిచేస్తారు కొంతమంది ఎల్ఐసిల్లో పనిచేస్తారు చేస్తూ ఇక్కడికి వచ్చి ఏ రోజుకి ఆ రోజు చదివి వెళ్ళేవాళ్ళు సరే వాళ్ళ పేరు వారికి వచ్చింది ఈ వార్తల మొదలు ఏమైందంటే శ్రీకాకుళంలో వరదలు వచ్చినాయి ఆ వరదలు చూడటానికి ప్రధానమంత్రి వెళుతున్నారు అప్పుడు ఎవరు ఇందిరాగాంధీ ఆడు వెళుతూ ఎయిర్పోర్ట్కి వచ్చారు బేగంపేట ఎయిర్పోర్ట్ అక్కడ ఆగితే పత్రికా విలేకరులు అందరు చేరి ఇప్పుడు మీరు అడిగినట్టు అడిగారు మేడం వార్తలు మొదలు పెట్టరా అదేంటి లేవా అడు కూడా తెలియదు అంటే అక్కడ హెచ్కేఎల్ భగతిని ఈ ప్రసార శాఖ మంత్రి ఆయన కూడా ఉన్నాడు ఆయనతో నయ్యే ఆయన కూడా తెలియదు అవును సార్ ఐసా కైసా హోత్ నేను వెనక్కి వచ్చే లోపల మీరు స్టార్ట్ చేయండి అని వెళ్ళిపోయింది ఆవిడ శ్రీకాకుళం వెళ్ళి చూసి వస్తుందట అంత లోపల వార్తలు పడ ఈయనకి ఇట్లా చేయకపోతే ఆవిడ తాట తీస్తుంది ఈయన పోలే ఆవిడతో అక్కడ ఉండి మమ్మల్ని అందరం తీసుకుని ఈసీఐఎల్ ఎండి ఆయన రూమ్లో కూర్చొని మీటింగ్ పెట్టారు ఆయన అడిగి మీ దగ్గర ఏదైనా వార్తలు చదవటానికి ఉన్నారా ఉన్నాడు సార్ ఏం చేస్తున్నాడు ఆయన అవి తప్ప అన్నీ చేస్తున్నాడు సార్ బులావ్ సరే పేపర్ చదవటం వస్తా సార్ వచ్చాను తెలుగు పేపర్ వస్తుందా అన్నాడు వస్తుంది సార్ పడకేది కావాలి ఆయన ముందు నేను ఈనాడు పేపర్ తీసుకొని చదివాను పేపర్ చేతిలో పట్టుకొని మామూలుగా ఇట్లా చదివాను అన్న ओके भगर देखे पढ़ रहे हैं इसमें प... देखने का क्या सा पड़ रहा है अच्छा आ, उतना है ना? एक काम करो कैसे कर पेपर लेके पढ़ो वही न्यूज़ से शुरू करो अं पेपर चूसी चलवाल अद वार्ताल प्रारंभ करना मैं मैडम को बोलना बस आये अना वील उल परगल मीदूँ स्टार्ट దాని కోసం ఇది చేసి రెండుకొచ్చేసార్ ఆ ఏడింటికి సాయంత్రం ఏడింటికి పది నిమిషాలు పది నిమిషాలే పది నిమిషాలు ఎన్ని ఐటమ్స్ చెప్పాలి ఒక ఐదారు వచ్చాయి మొదటి రోజు అయితే రెండే రెండు ఐటమ్స్ ఓకే అది ఎందుకు నవంబర్ పద్నాలుగున ప్రారంభించారు బాలల దినోత్సవం చిల్డ్రన్స్ ఆ బాలల దినోత్సవాన్ని ఎల్బీ స్టేడియంలో ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు ఆ తర్వాత బాలల చలనచిత్రోత్సవం జరిగింది ఎక్కడ లలిత కళా తోరణం అని కట్టించాడు అప్పుడు ఆయన దాంట్లో దానికి ఆయన ప్రమోద్ మహాజన్ అని ప్రసార శాఖ మంత్రి ఆయన కూడా మహబూబ్ నగర్ ఆయనే అక్కడ నుంచి వచ్చాడు ఆయన కూడా నగర్ అంటే ఇంకెవరు ఇప్పుడు వచ్చిన ఆయన కూడా మహబూబ్ నగర్ ఆయన కదా ఓకే అంటే నేను చెప్పింది తెలుగు నేపథ్యం ఉన్నటువంటి కుటుంబీకుడు అంటే అక్కడే సెటిల్ అయిపోయాడు అనుకోండి సరే ఇవి రెండు కూడా ఇనాగ్రేషను కాక ఇంకా వేరొక ఐటమ్స్ రాశారు మేమంతా రెడీ అయినా అవి రెండు చదివేటప్పటికి పది నిమిషాలు అయిపోయింది కంప్లీట్ ఎట్లా చెప్పేటప్పుడు మా లేదు కదా లేదు టెలి ప్రాంటర్ లేదు నా చేతికి ఇచ్చేవాళ్ళు నేను కావాలని మొత్తం బట్టి పట్టేవాడు మొత్తం బట్టి పట్టేవాడు అది ఎందుకు తప్పులు లేకుండా ఎందుకంటే మనమేమో ఏడింటికి వార్తలు అయిపోయేవి తొమ్మిదింటికి ఢిల్లీ నుంచి వార్తలు వచ్చాయి వాళ్ళకి ప్రాంప్టర్ ఉంది వాళ్ళు చూడకుండా చదివేవాళ్ళు జీవి రమణ అని సల్మా సుల్తాన్ అని రీను సైమన్ అని అంటే వీళ్ళందరికీ వాళ్ళకి ఉండేది నా బాధ ఏంటంటే ఆడియన్స్ ఒకళ్ళే కదా వాళ్ళు నన్ను చూస్తారు వాళ్ళని చూస్తారు అయ్యో మన తెలుగు వాళ్ళు చూడకుండా చదవలేరా బేకారంటారు ఏమో అని నేను బట్టి బట్టి చదివేవాడు నేను చదివేవాడిని మా ఎడిటర్కి భయంగా ఉండేది ఎక్కడ తప్పు చదువుతాడు అవును కదా అనేవాడు అయ్యా ఏం కాదు అట్లా నడిపించేవాడు